అందరికీ తెలుసు మన బ్రెయిన్లో 80% ఆఫ్ వాటర్ ఉంటుందని. నిజానికి అది వాటర్ కాదు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అంటే ఈ ఫ్లూయిడ్లో కూడా చాలా శాతం వాటరే ఉంటుంది, కానీ దీంట్లో ఆల్కలైన్ మెటీరియల్ అనేది కొంచెం కలిసి ఉంటుంది. దానివల్లే మన బ్రెయిన్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనం థింకింగ్ చేసిన ప్రతిసారి మన న్యూరాన్స్ అనేవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. మన బాడీ మూమెంట్స్ని, మనం మాట్లాడే మాటల్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం కొంచెం మన స్పైన్లో స్టోర్ అవుతుంది. అది ఎలా స్టోర్ అవుతుంది అని అంటే, ఈ ఫ్లూయిడ్ అనేది మెల్లగా బాడీ పార్ట్స్లో నుంచి కిందకి జారడం మొదలవుతుంది. అలా జారుతూ జారుతూ ఇది సీమన్ ఫ్లూయిడ్ లాగా మారుతుంది. ఇది మారినప్పుడు మన స్పైన్ కింద భాగంలో కొద్ది కొద్దిగా అది స్టోర్ అవ్వడం మొదలవుతుంది. ఇలా స్టోర్ అయిన ఫ్లూయిడ్నే మనం సీమెన్ అంటాం. ఈ సీమెన్ని మనం ఎప్పుడైతే మళ్ళీ బ్రెయిన్కి పంపిస్తామో అప్పుడు మన బ్రెయిన్ అనేది ప్యూరిఫై అవుతుంది. అంటే మన బ్రెయిన్లో ఉన్న నెగటివ్ సెల్స్ అనేవి అన్నీ చనిపోతాయి, పాజిటివిటీ పాజిటివ్గా ఉండే సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే మన బ్రెయిన్ పవర్ అనేది డబుల్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది ఆర్గాజమ్ అనే ఒక ఫీలింగ్ కోసం వాళ్ళు మాస్టిబేట్ చేస్తారు, సెక్స్ చేస్తారు. అది ఒక్కసారి మంచి అనుభూతినిస్తుంది, కానీ తర్వాత ఎప్పుడు చేసినా అలాంటి అనుభూతి మీకు మళ్ళీ రాదు. కానీ ప్రతి క్షణం మనం ఆ అనుభూతిని ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడు ఫీల్ అవ్వచ్చు అని అంటే, మనం ఎప్పుడైతే ఈ సీమినల్ ఫ్లూయిడ్ని, ఈ సెక్షువల్ ఎనర్జీని ఎప్పుడైతే మళ్ళీ మన బ్రెయిన్కి ట్రాన్స్మ్యూట్ చేస్తామో, ఒక స్పిరిచువల్ ఎనర్జీ లాగా మనం దాన్ని కన్వర్ట్ చేసి మన బ్రెయిన్కి అందిస్తామో, అప్పుడు ఈ బ్రెయిన్లో ఒక బ్లిస్ అనేది పెరుగుతుంది. మీరందరూ చూసే ఉంటారు, చాలా డిఎంటీస్టే ఒక రకమైన ఇమేజ్ అనేది చూస్తే మన బ్రెయిన్లో చాలా సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అని చెప్పి, అలాంటి ఒక కెమికల్ రియాక్షన్ అనేది మన బ్రెయిన్లో జరుగుతుంది. నిజానికి ఈ రియాక్షన్ మనం డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా కలుగుతుంది, కానీ డ్రగ్స్ తీసుకుంటే కలిగేది బయట నుంచి కలుగుతుంది. కానీ మనం లోపల, అంటే న్యాచురల్గా ఎప్పుడైతే దీన్ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతామో, ఆ సెల్స్ని యాక్టివేట్ చేసుకోగలుగుతామో, మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్. మన బ్రెయిన్ పవర్ అనేది డబుల్ అవుతుంది. మనం ఇంకో డైమెన్షన్లోకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది.